జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఒక లేఖ ఆయన స్వయంగా లేఖ రాశారు ఈ లేఖను కూడా మేము ఆ కుటుంబాల దగ్గరికి తీసుకెళ్తున్నాం ఈ లేఖలో ఆయన జరిగిన పరిపాలన క్రమం మొత్తాన్ని ఈ 3 సంవత్సరాలు ఏ విధంగా చిత్తశుద్ధిగా పరిపాలన చేశారో అవినీతి లేని అక్రమాల లేని పరిపాలన చేశారో ఆన్ రైటింగ్ ప్రింటింగ్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాసి ఆ కుటుంబానికి అందిస్తున్నాం దాంతో పాటుగా ప్రజా బ్యాలెట్ అనేది కూడా దీనిలో పెడుతున్నాం మొత్తం 50 ప్రశ్నలు సుమారుగా ఒక్క ప్రశ్న మీకు చదివినిపిస్తా రైతుకు ఏటా 13500 అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా గతంలో 2014 19 మధ్య ఉందా ఉందంటే ఉందని లేదంటే లేదని టిక్ పెట్టమని అలాగే సొంత భూమి సాగు చేసుకున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు అటవీ దేవాదాయ భూముల సాగు చేసుకున్న రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా మాదిరిగా ఏటా 13500 పెట్టుబడి సహాయాన్ని గత ప్రభుత్వం ఏనాడైనా అందించిందా అందించలేదు ఇలా 50 ప్రశ్నలు దీనిలో సన్నించాం వాటికన్నిటికీ వారు చేయలేదు జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు అనే సమాధానాలే వస్తాయి దానితో పాటు మిస్టర్ కాల్ ఇవ్వండి మనందరి పరిపాలనకి మద్దతు తెలపండి అని 8296 82960 తో మేము ఇస్తున్నాం ప్రజలకు ఇంత ధైర్యంగా వెళ్లి ప్రజలకు ఈ 3 పత్రాలను అందజేస్తున్నప్పుడు ప్రజల ముఖాలలో కనిపించేటటువంటి ఆనందం అద్భుతంగా ఉన్నది తిరిగి మళ్ళా ఈ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి పరిపాలన చేయాలని ప్రతి అవ్వ తాత బడుగు బలహీన మైనారిటీ పేదవాళ్ళు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని గమనించేశారు అందుకనే మేమంతా కట్టకట్టుకొని వస్తాం సింగిలిగా రాలేం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు విరుచుకుపడబోతున్నారు దీనికి మద్దతుగా ఎల్లో మీడియాలు ఏదో ఒక చిన్న సంఘటన ఎక్కడైనా ఎవడైనా కాలో బాగోలేదనో ఇంకోటేనో ఇంకోటేనో తెలుగుదేశం వాడో జనసేన వాడో అరిస్తే దాన్ని చూపించి గందరగోళం చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ మాట్లాడుతున్నారు అదేవిధంగా నా మీద కూడా ఆసరా అంటే అంబటరాంబాబుకు తెలియదు మంత్రికి తెలియదు నాకు తెలియపోతే లేకపోయింది టీవీ 5కి ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఆసరా అంటే తెలిసింది కదా పథకాలంటే ఏమిటో తెలిసినాయి కదా చాలా సంతోషం నాయన ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఏ కాడకి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసే మీడియాని దయచేసి నమ్మకండి ప్రజల్లో అత్యంత బలవంతుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దానిలో సందేహం లేదు కారణం ఒక్కటే చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం 1,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియర్స్ గా ప్రజలకు బటన్ నొక్కి పంపించినటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు రాసుకోండి అలాంటి ప్రభుత్వాన్ని క్విట్ జగన్ మోహన్ రెడ్డి అంటాడు ఆయనకి ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు అలా క్విట్ జగన్ మోహన్ రెడ్డి నువ్వు దిగు నేను ఎక్కుతా నువ్వు దిగు నేను ఎక్కుతా అని చాలాసార్లు ఇలా అంటున్నాడు అన్నాడు వెనక్కి పడతాడని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇకపోతే ఒక రెండో అంశం ఈనాడు ఎప్పుడు దొరికితే అప్పుడు ఏదో ఒక వార్త రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసేటటువంటి రామోజీరావు గారు వరుసనే కథనాలు రాస్తున్నారు ఫ్రంట్ పేజీల్లో ఆ మధ్యన పోలవరం గురించి కూడా కథనాలు రాశారు దానికి ఘాటుగా సమాధానాలు చెప్పాం ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరిగా చేయటం లేదని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతంగా చేసిందని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించి చంద్రబాబు నాయుడు గారిని మెళ్ళ మీద వేసుకుని ఊరేగమని చెప్పేటటువంటి సారాంశంతో ఒక పద్ధతి ప్రకారం వ్యాసాలు కథనాలు రాయడానికి సిద్ధపడినటువంటి పత్రిక ఈనాడు పత్రిక పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఇవాళ ఒక వార్త రాశారు ఒక్క గేటు కూడా పెట్టలేరా పులిచింతలలో 9 నేలైన ఏర్పాటు చేయని ప్రభుత్వం నిధులు కేటాయింపులో జాప్యం ఇదంతా రాశారు ఆగస్టులో పోయిన సంవత్సరం ఆగస్టులో 5వ తారీఖున పులిచింతల్లో
16 నంబర్ గేట్ వరద ఉద్రృతి వల్ల కొట్టుకుపోవడం జరిగింది. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఎమ్మడే దాని మీద అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు వెళ్ళారు, విజిట్ చేశారు, దాన్ని ఎలా చేయాలని ఆలోచన చేశారు. ఇమిడియట్ గా ఆగస్టు 8వ తారీఖుకే దాని మీద స్టాప్ లాక్ గేట్ ని అమర్చారు. అమర్చి వరద నీటిని కిందకు కోకకుండా మళ్ళా ఫిల్ చేశారు, దాన్ని కాపాడారు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ కమిటీలు వేశారు, ఏ విధంగా దీన్ని ఈ గేట్ ని మళ్ళా పునరుద్ధరించాలి, అసలు ఎంతవరకు ఈ డ్యామ్ స్ట్రెంగ్తన్ గా ఉంది అని ఒకసారి అంతా చెక్ చేసి కమిటీలు చెక్ చేస్తే కొంత స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది భావించారు. దాని మీద రిపేర్లు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మూడు రకాలుగా, ఒకటి 21 crores దీనికి కేటాయించవలసిందిగా ఫైనాన్స్ దగ్గరికి పంపించడం జరిగింది. 11 crore rupees గేట్కి, 6 crore rupees పర్మనెంట్ స్ట్రెంగ్తనింగ్కి, అండ్ 4 crores ఏమో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి కూడా కావాలి, 21 crores అని చెప్పేసి ఇది ఫైల్ మూవ్ అయింది. ఫైల్ నడుస్తూ ఉన్నది. దీని మీద ఈ గేటు బిగించడానికి కావలసినటువంటి అన్ని పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. దీనిలో చిత్రమైన విషయం ఏంటంటే ఇది 1 or 2 months గేటు బిగించేటటువంటి పరిస్థితిలో కనిపించింది. అదే స్వామి చెప్తారు, మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతకాయలు రాలే సమయం చూసుకొని మంత్రాలు చదవాలి అని. అంటే మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింతకాయలు రాలే సమయానికి మంత్రాలు చదవటం మంచిది అని. అది తెలివిగలవాడి పని. రామోజీరావు గారు తెలివిగలవాడు కదా, ఈనాడు చాలా తెలివిగల పత్రిక కదా. అందుకని పని పూర్తవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వార్త రాసి, ఈ వార్త వల్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా పని ఈ పని చేసింది అని చెప్పడానికి. అంటే పని అయిపోవచ్చింది, చింతకాయలు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, అప్పుడు మంత్రాలు చదివే కార్యక్రమాన్ని రామోజీరావు గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక ఐటెం వేశారు ఇవాళ ఫ్రంట్ పేజీలో. నేను మనవి చేస్తున్నా, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, సాధ్యమైనంత త్వరలో నెలల్లోనే ఆ గేటుని పూర్తి చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు రాసినటువంటి విషయాలు ఏమిటంటే, వరదలు వచ్చేస్తున్నాయి కదా, నీరు వచ్చేస్తుంది కదా, నీరు వచ్చేసినా వరదలు వచ్చేసినా ఫుల్గా డ్యామ్ నిండినా స్పిల్వే కింద నీరు వదిలినా గేటును రిపేర్ చేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు సైంటిఫిక్గా ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభలో ఒకటి చెప్పారు, అంతకుముందు ఈ గేట్స్ అన్నీ కూడా మామూలుగా మాన్యువల్గా ఉండేవి, ఈ మాన్యువల్గా ఉండేటటువంటి గేట్లను మన పోలవరంలో లాగా దీనికి హైడ్రాలిక్ గేట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని భావించి హైడ్రాలిక్ గేట్లు పెట్టాల్సిందిగా కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు పులిచింతల నిర్వాసితులను పంపించడానికి మొత్తంగా డ్యామ్కి ఫుల్ లెవెల్గా నింపడానికి కావలసినటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కాల 100 crores, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే చేయడం. ఇది మాత్రం రాయరు ఈనాడు వారు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే 100 crores కట్టి మొత్తంగా నిర్వాసితులను అక్కడ ఖాళీ చేసే ప్రయత్నం చేశారు అనేది మాత్రం చెప్పరు. ఇలా పక్షపాతంగా రాసి ఏదో గెయిన్ కావాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉంటారనే విషయాన్ని కూడా ఈ యెల్లో మీడియా గమనించాలని, గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యెల్లో మీడియా పనంతా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలి. ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను, అక్క ఆరాటమే కానీ బావ బతకడు. ఊరికినే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఆరాటమే తప్ప చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కించలేరు. ఇది అసాధ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత మోసకారైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. తిరిగి మళ్ళా ఆయనకి పదవి యోగం లేదు, రాసుకోండి.